హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు వెర్నియర్ బివెల్ ప్రొట్రాక్టర్లో రీడింగ్ తీసుకోవడం ఎట్లాగా, రీడింగ్ చెక్ చేయడం ఎట్లాగా, ఏదైనా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ కానీ ఇచ్చి యాంగిల్ని మెజరింగ్ చేయండి అన్నప్పుడు ఆ యాంగిల్ని మెజరింగ్ చేసే విధానం ఏంటి, వాటి గురించి ఈ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. అయితే దీనికంటే ముందు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయగలుగుతారా లేదా అనేది ఒకసారి చూద్దాం. వెర్నియర్ బివెల్ ప్రొట్రాక్టర్లో మెయిన్ స్కేల్ గ్రాడ్యుయేషన్స్ ఏ భాగం మీద మార్కింగ్ చేయబడి ఉంటాయి? ఇది క్వశ్చన్ నంబర్ 1. క్వశ్చన్ నంబర్ 2, వెర్నియర్ క్యాలిపర్లో వెర్నియర్ స్కేల్ గ్రాడ్యుయేషన్స్ ఏ భాగం మీద మార్కింగ్ చేయబడి ఉంటాయి? నెక్స్ట్ క్వశ్చన్, వెర్నియర్ బివెల్ ప్రొట్రాక్టర్లో మెయిన్ స్కేల్ మీద ఉన్నటువంటి గ్రాడ్యుయేషన్స్ని ఏ విధంగా మనం చెప్పాలి? అఫ్కోర్స్ ఇవి డిగ్రీలా, మినిట్సా, సెకండ్సా, లే ఎనీ అదర్. అదేవిధంగా వెర్నియర్ బివెల్ ప్రొట్రాక్టర్ యొక్క మెయిన్ స్కేల్ మీద ఉన్న గ్రాడ్యుయేషన్స్ ఏ విధంగా మార్కింగ్ చేయబడి ఉంటాయి అంటే మనకు తెలుసు కదా, టోటల్ యాంగిల్ ఏదైనా 360 డిగ్రీస్ ఉంటుంది. మరి వెర్నియర్ బివెల్ ప్రొట్రాక్టర్లో ఈ 360 డిగ్రీస్ని ఏ విధంగా మార్కింగ్ చేయబడి ఉంటుంది అనేది క్వశ్చన్. నెక్స్ట్, వెర్నియర్ బివెల్ ప్రొట్రాక్టర్ యొక్క స్కేల్లో ఎన్ని వెర్నియర్ డివిజన్స్ మార్కింగ్ చేయబడి ఉంటాయి? అదేవిధంగా వెర్నియర్ బివెల్ ప్రొట్రాక్టర్ యొక్క లీస్ట్ కౌంట్ కనుక్కునేటటువంటి విధానం ఏంటి? వెర్నియర్ బివెల్ ప్రొట్రాక్టర్ యొక్క లీస్ట్ కౌంట్ ఫార్ములా ఏంటి? వెర్నియర్ బివెల్ ప్రొట్రాక్టర్ యొక్క లీస్ట్ కౌంట్ని నార్మల్గా మినిట్స్లో మనం మెజర్ చేసుకుంటాం, ఒకవేళ డిగ్రీస్లో కానీ చెప్పాల్సి వస్తే దాని యొక్క వాల్యూ ఎంత? వెర్నియర్ బివెల్ ప్రొట్రాక్టర్తో ఏ రకాలైనటువంటి యాంగిల్స్ని మనం చెక్ చేయడానికి అవకాశం ఉంది, ఇవన్నీ కూడా వెర్నియర్ బివెల్ ప్రొట్రాక్టర్ యొక్క రీడింగ్కి రిలేటెడ్గా ఉండేటటువంటి క్వశ్చన్స్. ఇక్కడ ఎగ్జామ్లో ఇప్పుడు నేను అడిగినటువంటి క్వశ్చన్లో ఏ క్వశ్చన్ అయినా సరే ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, సాధారణంగా ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్స్ ఎగ్జామ్లో కానీ మీరు ఫేస్ చేసినట్లయితే వీటిని కంఠస్థం చేయడం అనేటటువంటిది కొంచెం ఇబ్బందితో కూడుకున్నటువంటి విషయం. ఎందుకంటే ప్రతి ప్రశ్నకి ఈ సమాధానం ఇదే అని బైహార్ట్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. కంప్లీట్గా మనకి ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అంటే వెర్నియర్ బివెల్ ప్రొట్రాక్టర్ ఎలా ఉంటుంది, దాని పార్ట్స్ ఎలా ఉంటాయి, దాని మీద ఉండే రీడింగ్ యొక్క విధానం ఎలా ఉంటుంది, ఏ విధంగా మనం వాటిని చెక్ చేసుకోవాలి, లీస్ట్ కౌంట్ని కనుక్కునే ప్రాసెస్ ఏంటి, ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఒక సినిమా లెక్క కానీ మన మైండ్లో ఫిక్స్ అయిపోతే ఆటోమేటిక్గా ఏ క్వశ్చన్ అడిగినా 100% ఖచ్చితంగా మనం దానికి ఆన్సర్ని గెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో 99% నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్లో మార్కింగ్ మన మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ రిలేటెడ్గా క్వశ్చన్ కానీ అడిగేటప్పుడు వెర్నియర్ బివెల్ ప్రొట్రాక్టర్ అనేది ఒక ఇంపార్టెంట్ టాపిక్. చాలా సందర్భాల్లో వెర్నియర్ బివెల్ ప్రొట్రాక్టర్కి రిలేటెడ్గా క్వశ్చన్ రావడం జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఏ రకమైన రీడింగ్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగినా సరే మనం దానికి ఆన్సర్ ఏ విధంగా చెప్పాలి, ఈ టాపిక్ గురించి నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. దయచేసి ప్రతి విద్యార్థి కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, ఎందుకంటే మీరు ఒక నిమిషం స్కిప్ చేసిన మనం చెప్పుకునేటటువంటి టాపిక్లో ఏదో ఒక పాయింట్ మిస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా కంప్లీట్గా చూడాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరేనా, మరొకసారి క్లాస్లోకి ఎంటర్ అవుదాం. సాధారణంగా ఎప్పుడైతే మనం వెర్నియర్ బివెల్ ప్రొట్రాక్టర్ అన్నామో రీడింగ్ని కొలిసేటటువంటి విధానం మనకు తెలియాలి అంటే అసలు ఇన్స్ట్రుమెంట్ యొక్క కన్స్ట్రక్షన్ ఎలా ఉన్నది అనేది మనం తెలుసుకోవాలి. అయితే మనదే పాత వీడియో, ఆల్మోస్ట్ లాస్ట్ వీడియోని కానీ మనం చూసినట్లయితే వెర్నియర్ బివెల్ ప్రొట్రాక్టర్ వీడియో, అందులో భాగాలకు సంబంధించినటువంటి డీటెయిల్డ్ స్టోరీని నేను వీడియో పెట్టడం జరిగింది. సో అది పార్ట్ 1 అనుకుంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి క్లాసు పార్ట్ 2గా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంటుంది. సో వెర్నియర్ బివెల్ ప్రొట్రాక్టర్ యొక్క ముఖ్యమైనటువంటి భాగాలని కానీ మనం చూసినట్లయితే ఒకటి డిస్క్, 2 డయలు, 3 రూలు, 4 స్టాక్. ఈ 4 భాగాలు వెర్నియర్ బివెల్ ప్రొట్రాక్టర్ యొక్క హార్ట్ లాంటివి అన్నమాట, ముఖ్యమైన భాగాలు. వీటికి రిలేటెడ్గా చిన్న చిన్న స్క్రూస్ ఉంటాయి, దాని తర్వాత స్పిరిట్ లెవెల్ ఉంటుంది, వాటిని నార్మల్గా అసెంబ్లీ పార్ట్స్గా మనం చెప్పుకోవచ్చు. మెయిన్ పార్ట్స్ని కానీ చూసినప్పుడు ఇవే. ఇక్కడ ఏదైతే మనకి డిస్క్ ఉన్నదో ఈ డిస్క్ అనేటటువంటి భాగం మీద
మెయిన్ స్కేల్ గ్రాడ్యుయేషన్స్ ఉంటాయి. ఏదైతే డయల్ అన్నామో దీని మీద వెర్నియర్ స్కేల్ డివిజన్స్ అనేటటువంటి ఉంటాయి. ఇక అదే విధంగా రూల్ మరియు స్టాక్. రూల్ నేమో సెకండరీ కాంటాక్ట్ సర్ఫేస్ అనే పేరుతో పిలుచుకుంటాం, సెకండరీ కాంటాక్ట్. స్టాక్ ని ప్రైమరీ కాంటాక్ట్ అనే పేరుతో పిలుచుకుంటాం. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే, ఏదైనా మనం ఒక యాంగిల్ ని గాని మెజర్ చేసేటప్పుడు ఫస్ట్ ఆ యాంగిల్ యొక్క సర్ఫేస్ లో ముందుగా టచ్ అయ్యేటటువంటి స్టాక్ అనుకోవాలి, ప్రైమరీ కాంటాక్ట్. ఆ తర్వాత అడిషనల్ గా అలైన్మెంట్ చేసుకుని వాడుకునేటటువంటిది సెకండరీ కాంటాక్ట్. అట్ ద సేమ్ టైం మెయిన్ స్కేల్ యొక్క గ్రాడ్యుయేషన్ గాని మనం చూస్తే డిస్క్ మీద మార్కింగ్ చేయబడి ఉంటాయి. వెర్నియర్ స్కేల్ గ్రాడ్యుయేషన్స్ అన్ని కూడా డయల్ మీద మార్కింగ్ చేయబడి ఉంటాయి. అయితే మరి ఈ మెయిన్ స్కేల్ గ్రాడ్యుయేషన్స్ ని గాని గమనించినప్పుడు టోటల్ గా 360 డిగ్రీలు డిస్క్ మీద మార్కింగ్ చేయబడి ఉంటాయి. మొత్తం ఎన్ని డిగ్రీలు ఉంటాయి? 360 డిగ్రీస్ డిస్క్ మీద మార్కింగ్ చేయబడి ఉంటాయి. వీటి యొక్క మార్కింగ్ పొజిషన్ గాని మనం చూసినట్లయితే 0 to 90 డిగ్రీస్ ఉంటుంది, 90 to 0 డిగ్రీస్ ఉంటుంది, మళ్ళీ 0 to 90 డిగ్రీస్ ఉంటుంది, అదేవిధంగా 90 to 0 డిగ్రీస్ ఉంటుంది. అంటే మనకు అర్థమవుతుంది 360 డిగ్రీలని 4 ముక్కల కింద విడగొట్టి చూపించడం జరిగింది. అయితే ఇక్కడ ఎక్కడా కూడా 90 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉన్నటువంటి యాంగిల్ మనకి వెర్నియర్ బివెల్ ప్రొట్రాక్టర్ యొక్క రీడింగ్ లో ఎక్కడ కనిపించదు కదా. చూడండి 0 to 90, 90 to 0, 0 to 90, 90 to 0. అదే మనం ఒక యాంగిల్ ని గాని మెజరింగ్ చేయాల్సినటువంటి సందర్భం వస్తే, యాంగిల్ ని గాని మెజరింగ్ చేసే సందర్భం వస్తే అది ఒక యాక్యూట్ యాంగిల్ కావచ్చు. యాక్యూట్ యాంగిల్ అంటే ఏంటి? లెస్ దాన్ 90 డిగ్రీస్ యాంగిల్ కావచ్చు, లేదా ఆబ్ట్యూజ్ యాంగిల్ కావచ్చు, ఆబ్ట్యూజ్ యాంగిల్ అయినా కావచ్చు. అంటే ఇదేంటి, మోర్ దాన్ 90 నుంచి 180 డిగ్రీస్ మధ్యలో ఉన్నటువంటి దాన్ని ఆబ్ట్యూజ్ యాంగిల్ అంటాం. 90 డిగ్రీల కంటే తక్కువ ఉన్నటువంటి దాన్ని యాక్యూట్ యాంగిల్ అంటాం. అదేవిధంగా 180 డిగ్రీస్ నుంచి 360 డిగ్రీస్ మధ్యలో ఉన్నటువంటి దాన్ని రిఫ్లెక్స్ యాంగిల్ అనే పేరుతో పిలుచుకుంటాం. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 90 డిగ్రీల కంటే తక్కువ ఉన్నటువంటిది యాక్యూట్ యాంగిల్, 90 నుంచి 180 డిగ్రీలు ఉన్నది ఆబ్ట్యూజ్ యాంగిల్, 180 నుంచి 360 డిగ్రీలు మధ్యలో ఉంటే రిఫ్లెక్స్ యాంగిల్. మరి ఈ మూడు రకాల యాంగిల్స్ ని కూడా వెర్నియర్ బివెల్ ప్రొట్రాక్టర్ తోని మనం మెజర్ చేయడానికి అవకాశం ఉందా? ఎస్, 100% వీ కెన్ మెజర్ ది యాక్యూట్ యాంగిల్, వీ కెన్ మెజర్ ది ఆబ్ట్యూజ్ యాంగిల్, వీ కెన్ మెజర్ ది రిఫ్లెక్స్ యాంగిల్. ఇది ఖచ్చితంగా మనం ఏ యాంగిల్ నైనా మెజర్ చేయడానికి అవకాశం అనేది ఉంది. అయితే మరి కన్స్ట్రక్షన్ లో చూసినప్పుడు 90 డిగ్రీల వరకే మ్యాక్సిమం కొలత అనేది ఉన్నది కదా. మరి హౌ ఇట్ ఈస్ పాసిబుల్? మనకి కనపడే, కంటికి కనపడే రీడింగ్ 90 డిగ్రీలు, కానీ మనము 90 కంటే ఎక్కువ ఉన్న యాంగిల్ ని కొలవచ్చు, లేదు 180 కంటే ఎక్కువ ఉన్న యాంగిల్ అయినా కొలవచ్చు. అంటే 360 డిగ్రీల్లో ఏ యాంగిల్ అయినా మనం ఖచ్చితంగా మెజర్ చేయొచ్చు. అయితే ఇక్కడ సమస్య ఏంటి, యాంగిల్ ని దేన్నైనా మెజర్ చేయొచ్చు అని చెప్తున్నాం, అదే విధంగా రీడింగ్ చూస్తేనేమో 90 డిగ్రీకి మాత్రమే మాక్సిమం విజిబుల్ డిగ్రీ కనిపిస్తుంది మనకి ఇన్స్ట్రుమెంట్ మీద. మరి ఎట్లా పాసిబుల్ అవుతుంది అంటే, ఈ పాసిబిలిటీకి రిలేటెడ్ గా మనము బేసిక్ యాంగిల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్, అంటే యాంగిల్ ని గానీ మనం మెజర్ చేసేటప్పుడు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది మొదట తెలుసుకోవాలి. అంటే ఒక యాంగిల్ ని గానీ చూసిన వెంటనే అది ఎన్ని డిగ్రీలు యాంగిల్ ఉన్నది అనేది మనం చెప్పగలగాలి. ఆ మినిమం అవగాహన మనకి లేకపోతే దీంతో మనం సాల్వ్ చేయడం అనేది నాట్ పాసిబుల్. అర్థమవుతుందా? మరి ఆ బేసిక్ డ్రాయింగ్ ని బట్టి అది ఎంత ఉన్నది అనేది మనం ఎలా తెలుసుకోవాలి అనేది ఒక్కసారి ఇక్కడ బొమ్మ రూపంలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ నేను వేసేటటువంటి ఒక బొమ్మను చూడండి. ఇక్కడ ఒక సర్కిల్ వేస్తున్నాను. మనకు తెలుసు సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. ఎప్పుడైతే ఒక సర్కిల్ ని 4 భాగాలు చేస్తున్నానో, 4 సమానమైన భాగాలు చేస్తున్నాను, ఈ భాగం ఒక్కొక్క భాగాన్ని మనము క్వాడ్రాంట్ అంటాం. 4 క్వాడ్రాంట్, క్యూఏ క్వాడ్రాంట్స్ అంటాం. అంటే 360 డిగ్రీస్ ని 4 క్వాడ్రాంట్స్ కింద విభజించబడింది. ఇప్పుడు ఒక్కొక్క క్వాడ్రాంట్ యొక్క యాంగిల్ ఎంత అంటే, ఇట్ షుడ్ బి, ఈచ్ క్వాడ్రాంట్ విల్ బి 90 డిగ్రీస్. ఇప్పుడు నేను బొమ్మ వేస్తాను, ఆ బొమ్మని బట్టి ఏ విధంగా మనం యాంగిల్ ఎంత ఉండొచ్చు అనేది ఇమాజిన్ చేద్దాం. నేను ఒక డ్రాయింగ్ ఇచ్చాను, ఆ డ్రాయింగ్ లో యాంగిల్ ఇలా ఉంది,
దీన్ని చూసిన వెంటనే ఎగ్జాక్ట్లీ అది ఎంత ఉంటది ఎలా చెప్పాలి అంటే మీరు చూడండి ఇందులో ఒక భాగాన్ని పక్కన పెడుతున్నాను ఇది ఒక భాగం ఒక భాగాన్ని తీసుకొచ్చి నేను ఇక్కడ సెపరేట్ చేసి ఇక్కడ పెట్టినా మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ డ్రాయింగ్ ఇక్కడ కనిపించే భాగం కంటే చిన్నగా ఉందా పెద్దగా ఉందా డైరెక్ట్ గా కంటి చూపుతో చూసి చెప్పండి ఇదిగో ఈ విధంగా స్ట్రైట్ లైన్ ఉంది బేస్ వెర్టికల్ గా గాని ఉంటే ఈ బొమ్మకి మ్యాచ్ అవుతది కానీ ఇప్పుడు వెర్టికల్ గా ఉన్నదా దానికంటే తక్కువ ఉన్నదా అంటే దానికంటే తక్కువ ఉన్నది సో ఇక్కడ మనం ఈ బొమ్మను చూసినమట అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఈ బొమ్మ 90 డిగ్రీల కంటే తక్కువ ఉన్నది అని మనం ముందుగా దాన్ని ఇమేజిన్ చేసుకోవాల్సిన బాధ్యత మనది ఎగ్జామ్ లో ఏం చేస్తాడంటే ఒక బొమ్మ ఇస్తాడు ఆ బొమ్మ ఇచ్చి ఈ బొమ్మకి రిలేటెడ్ గా ఉన్నటువంటి రీడింగ్ ఏంటి అంటాడు మరి రిలేటెడ్ గా ఉన్న రీడింగ్ ఎంత అన్నప్పుడు ఫస్ట్ ఇది ఎస్టిమేటెడ్ గా ఎంత ఉన్నది అనేది నువ్వు చెప్పగలగాలి ఎస్టిమేటెడ్ గా ఇది 90 డిగ్రీల కంటే ఎక్కువ ఉందా 90 డిగ్రీల కంటే తక్కువ ఉందా లేదు 90 డిగ్రీలకి 180 డిగ్రీలకి మధ్యలో ఉందా 180 డిగ్రీలకి 270 డిగ్రీలకి మధ్యలో ఉందా 270 డిగ్రీలకి 360 డిగ్రీలకి మధ్యలో ఉందా అనే బేసిక్ డ్రాయింగ్ ఇమేజిన్ చేసి నువ్వు చెప్పగలిగితేనే దీని మీద వచ్చేటటువంటి క్వశ్చన్ కి మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటది ఓకేనా సో ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక బొమ్మ ఇస్తున్నాను ఇదిగో ఇది ఒక బొమ్మ ఇప్పుడు ఈ యాంగిల్ ని చూసి ఇది ఎంత ఉండొచ్చు అని గాని మనం ఊహించినట్లయితే చూడండి ఇది జీరో లైన్ అనుకో ఇక్కడి నుంచి ఇక్కడికి 90 డిగ్రీస్ ఇక్కడి నుంచి ఎదురుగా ఇస్తే 180 డిగ్రీస్ ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి కోణము ఖచ్చితంగా 90 డిగ్రీలకి మరియు 180 డిగ్రీలకి మధ్యలో ఉన్నది అని మనం చెప్పగలగాలి చెప్తేనే క్వశ్చన్ లో వచ్చేటటువంటి ఆన్సర్స్ ని మనం ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది అదర్వైజ్ నాట్ పాసిబుల్ ఎందుకంటే ఇక్కడ మనకి వెర్నియర్ బ్యూవెల్ ప్రొట్రాక్టర్ లో మనం కంటికి కనపడే యాంగిల్ 90 డిగ్రీలే మరి 90 డిగ్రీల కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఎలా పాసిబుల్ అవుతది అన్నప్పుడు ఖచ్చితంగా బేసిక్ గా మన కంటికి విజిబుల్ గా ఉన్న యాంగిల్ ఎంత అనేది ఊహించి ఎస్టిమేటెడ్ గా చెప్పగలిగితే అంటే ఎస్టిమేటెడ్ అంటే కరెక్ట్ గా కాదు 0 డిగ్రీలకి 90 డిగ్రీలకి మధ్యలో ఉందా లేదా 90 డిగ్రీలకి 180 డిగ్రీలకి మధ్యలో ఉందా 180 డిగ్రీలకి 270 డిగ్రీలకి మధ్యలో ఉందా లేదా 270 డిగ్రీలకి 360 డిగ్రీలకి మధ్యలో ఉందా ఇది మనం చెప్పగలిగితేనే దీని మీద వచ్చేటటువంటి క్వశ్చన్ కి మనం ఖచ్చితంగా 100% పర్ఫెక్ట్ గా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఓకేనా నేను ఇప్పుడు ఇక్కడ నాలుగు ఇండివిడ్యువల్ బొమ్మలు వేస్తాను ఒక్కసారి మీరు వాటిని గమనించండి నాలుగు సెపరేట్ బొమ్మలు వేస్తున్నాను ఇది మొదటి బొమ్మ ఇది రెండో బొమ్మ ఇది మూడవ బొమ్మ ఇది నాలుగవ బొమ్మ ఒక్కసారి మీరు గమనించినట్లయితే ఈ ఆర్క్ బొమ్మ ఏదైతే ఉందో దాన్ని మనం చెక్ చేయాలి ఆర్క్ ఉన్నటువంటిది యాంగిల్ యొక్క సింబల్ అనుకోవాలి అంటే ఇప్పుడు ఇది ఇన్సైడ్ యాంగిల్ మనకు కావాలి మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా ఇది లెస్ దాన్ 90 డిగ్రీస్ 90 డిగ్రీల కంటే తక్కువ ఉన్నది ఒకటో బొమ్మ రెండోది కానీ చూస్తే 90 డిగ్రీలకి మరియు 180 డిగ్రీలకి మధ్యలో ఉన్నది రెండవ బొమ్మ మూడవ దాన్ని కానీ చూసినప్పుడు 180 డిగ్రీలకి మరియు 270 డిగ్రీలకి మధ్యలో ఉన్నది అదేవిధంగా నాలుగవ బొమ్మని కానీ గమనిస్తే 270 డిగ్రీలకి మరియు 360 డిగ్రీలకి మధ్యలో ఉన్నది అనే ఇన్ఫర్మేషన్ మనకు అర్థమవుతుంది సో ఈ విధంగా బొమ్మని చూసి విజిబుల్ గా ఏ యాంగిల్ కి మధ్యలో ఉన్నది అనేది మనం చెప్పగలిగితేనే దీని మీద వచ్చేటటువంటి క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వగలుగుతాం అదర్వైజ్ దీన్ని సాల్వ్ చేయడం మన వల్ల కాదు అర్థమవుతుంది కదా ఒక సర్కిల్ 360 డిగ్రీలు నాలుగు భాగాలు చేశా ఒక్కొక్క భాగం 90 డిగ్రీలు కలిపితే 180 మూడు భాగాలు కలిపితే 270 మొత్తం నాలుగు భాగాలు కలిపితే 360 డిగ్రీలు సో ఇప్పుడు ఈ విధంగా మనకి 0 డిగ్రీ ఇక్కడ బయలుదేరింది అని అనుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి యాంగిల్ సింబల్ ఎక్కడ వరకు వచ్చింది అనే దాన్ని బట్టి మనం చూడాలి ఇప్పుడు ఈ బొమ్మను చూడండి దీన్ని చూడండి ఇక్కడ ఉన్నటువంటిది ఇక్కడికి వచ్చింది అంటే ఇక్కడికి వచ్చేసరికి 90 డిగ్రీలు ఇది 180 డిగ్రీలు ఇది 270 డిగ్రీలు అఫ్ కోర్స్ ఇది 0 లేదా 360 డిగ్రీస్ అని తెలుసుకుంటాం సో మొదటి యాంగిల్ ని గాని చూసినప్పుడు 90 డిగ్రీలకి తక్కువ ఉన్నది సో ఇక్కడ నేను లెస్ దాన్ 90 డిగ్రీస్ రాసిన
రెండో బొమ్మలో గాని చూస్తే ఈ యాంగిల్ ఇక్కడికి వచ్చి ఆగింది ఇక్కడికి వచ్చింది సో ఇప్పుడు చూడండి ఇది 0 ఇక్కడికి 90 ఇక్కడికి 180 అంటే 90 డిగ్రీలకి 180 డిగ్రీలకి మధ్యలో రెండవ బొమ్మ వచ్చింది అదే విధంగా మూడవ బొమ్మని గాని చూస్తే ఇక్కడికి వచ్చింది ఇది ఒకటవ బొమ్మ ఇది రెండవది ఇది మూడవది అన్నిటికీ 0 పాయింట్ ఇదే స్టార్టింగ్ పాయింట్ ఇక్కడే ఉంది మూడో బొమ్మని గాని చూసినప్పుడు చూడండి ఇక్క నుంచి ఇక్కడికి 90 ఇక్క నుంచి ఇక్కడికి 180 ఇక్క నుంచి ఇక్కడికి వచ్చేసరికి 270 అంటే మూడో బొమ్మ 180 డిగ్రీలకి 270 డిగ్రీలకి మధ్యలో ఉన్నది సో ఈ విధంగా మనం ఒక డ్రాయింగ్ అంటే లైన్స్ తో ఇచ్చినటువంటి ఒక బొమ్మని ఖచ్చితంగా ఈ రెండింటి మధ్యలో ఈ యాంగిల్ ఉంటుంది అని ఇమేజిన్ చేయగలిగితేనే మనం క్వశ్చన్ కి క్లియర్ గా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా బొమ్మని మీరు ఖచ్చితంగా ఎస్టిమేషన్ వేయగలుగుతారు అని ప్రశ్న నేను అనుకుంటున్నాను ఎందుకంటే దీనికి రిలేటెడ్ గా ఫర్దర్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సరే ఇప్పుడు రీడింగ్స్ దగ్గరికి వద్దాం రీడింగ్ దగ్గరికి వద్దాం ఒకసారి ఇన్స్ట్రుమెంట్ మీద గాని మనం రీడింగ్స్ చూస్తే మాక్సిమం యాంగిల్ 90 డిగ్రీలది మనకి వెర్నియర్ బెవెల్ ప్రొట్రాక్టర్ యొక్క డిస్క్ మీద మాక్సిమం 90 ఏ ఉన్నది కదా మరి ఏం చేద్దాం ఇప్పుడు అంటే ఫస్ట్ నీకు లెస్ దన్ 90 డిగ్రీస్ యాంగిల్ ని కొలుస్తున్నాం 90 డిగ్రీల కంటే తక్కువ ఉన్నటువంటి యాంగిల్ కొలుస్తున్నాం ఇప్పుడు నేను చెప్పే మాటలు పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు డిస్కస్ చేసేటటువంటి పాయింట్స్ ఓకేనా సో మొదటిసారిగా బొమ్మ 90 డిగ్రీల కంటే యాంగిల్ తక్కువలో ఉంది దీని వెర్నియర్ బెవెల్ ప్రొట్రాక్టర్ తీసుకున్నాను దాని మీద మెజర్ చేసి దాని మీద చెక్ చేసిన ఎప్పుడైతే వెర్నియర్ బెవెల్ ప్రొట్రాక్టర్ తీసుకొని చెక్ చేసినానో దాని మీద అప్రాక్సిమేట్లీ 48 డిగ్రీలు వచ్చింది అని అనుకుందాం 48 డిగ్రీలు వచ్చింది మరి ఇప్పుడు దీని యాంగిల్ ఎంత అని గాని మనం అడిగితే డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పాలి డైరెక్ట్ గా ఎప్పుడైతే నీకు ఉన్నటువంటి బొమ్మ లెస్ దన్ 90 డిగ్రీస్ ఉన్నదో నువ్వు చేసినప్పుడు ఇన్స్ట్రుమెంట్ మీద నీకు కనపడే రీడింగ్ ఏదైతే ఉన్నదో డైరెక్ట్ ఆన్సర్ నీకు కంటికి కనిపించే రీడింగే డైరెక్ట్ గా ఆన్సర్ గా మనం గమనించాలి ఇది మెయిన్ పాయింట్ ఫస్ట్ పాయింట్ ఇక రెండో దగ్గరికి వద్దాం రెండోది ఇప్పుడు రెండో బొమ్మ 90 డిగ్రీల నుంచి 180 డిగ్రీల మధ్యలో ఉన్నది ఆన్సర్ చూడండి ఆన్సర్ ఎంత ఈ బొమ్మను చూసినప్పటికీ మనం ఆన్సర్ చెప్పగలిగినాం నీకు వచ్చే ఆన్సర్ ఖచ్చితంగా 90 డిగ్రీలకి 180 డిగ్రీలకి మధ్యలో ఉన్నది ఎలా చెప్పగలుగుతున్నావు బొమ్మను చూసి నేను ఆన్సర్ ఎస్టిమేషన్ చేసుకున్నా ఈ రెండింటి మధ్యలో ఉన్నది కానీ నీకు రీడింగ్ మీద మాక్సిమం 90 డిగ్రీలే ఉన్నది డిస్క్ మీద ఎందుకంటే 0 నుంచి 90 90 నుండి 0 0 నుండి 90 90 నుండి 0 మళ్ళీ ఇప్పుడు వెర్నియర్ బెవెల్ ప్రొట్రాక్టర్ చెక్ చేయండి ఈసారి నీకు వెర్నియర్ బెవెల్ ప్రొట్రాక్టర్ మీద 22 డిగ్రీలు వచ్చింది మరి 22 డిగ్రీలు అని ఆన్సర్ అంటే నో 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 నా ఆన్సర్ 90 కి 180 కి మధ్యలో ఉండాలి కానీ నీకు ఇన్స్ట్రుమెంట్ మీద ఎంత రీడింగ్ చూపెడుతున్నది జస్ట్ 22 డిగ్రీస్ చూపెడుతున్నది మరి ఏం చేద్దాం ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఏం చేయాలి అంటే నీకు వచ్చినటువంటి 22 డిగ్రీలని 180 డిగ్రీస్ లో నుంచి మైనస్ చేయాలి 180 డిగ్రీస్ లో నుంచి మైనస్ చేయాలి ఇప్పుడు చూడండి ఆన్సర్ 180 లో నుంచి 20 తీస్తే 160 160 లో నుంచి ఇంకొక 2 డిగ్రీ తీస్తే 158 డిగ్రీస్ సో ఇప్పుడు ఇక్కడ కనపడేటటువంటి వాల్యూ ఎంత అన్న వెంటనే మనకు అర్థం కావాలి 90 కి 180 కి మధ్యలో ఉండాలి నీకు వచ్చినటువంటి డైరెక్ట్ గా రీడింగ్ ఏమో 22 డిగ్రీలు దీన్ని 180 డిగ్రీస్ లో నుంచి మైనస్ చేస్తే 158 డిగ్రీలు వచ్చింది సో ఇక్కడ నీ రైట్ ఆన్సర్ 158 డిగ్రీలు అని చెప్పాలన్నమాట ఇది విధానం అర్థమైందా ఎందుకు అంటే మనకి వెర్నియర్ బెవెల్ ప్రొట్రాక్టర్ లో మెయిన్ స్కేల్ మీద మనకు ఉండే రీడింగుల్లో 90 డిగ్రీలే మాక్సిమం ఇక అంతకు మించి నీ కంటికి కనపడదు దాని మీద అలాగని మనం 90 డిగ్రీల కంటే ఎక్కువ దాన్ని కొలవలేమా ఖచ్చితంగా కొలుస్తాం ఎలా కొలవాలి దిస్ ఈస్ ది ప్రాసెస్ సరే ఇప్పుడు మూడో దగ్గరికి వద్దాం నీకు రావాల్సినటువంటి ఆన్సర్ 180 డిగ్రీస్ కి 270 డిగ్రీలకి మధ్యలో ఉండాలి అకార్డింగ్ టు బొమ్మ ఈ బొమ్మకి స్టాక్ ని ప్రైమరీ కాంటాక్ట్ పెట్టుకున్నా నెక్స్ట్ బ్లేడ్ ని రెండో సర్ఫేస్ కింద సెకండరీ కాంటాక్ట్ కింద మేనేజ్ చేసి రీడింగ్ ని చెక్ చేసిన ఇన్స్ట్రుమెంట్ మీద ఇప్పుడు నాకెంత వచ్చింది దీని మీద రీడింగ్ ఒక 34 డిగ్రీస్ వచ్చింది అనుకుందాం 34 డిగ్రీస్ వచ్చింది అంటే ఇన్స్ట్రుమెంట్ మీద 34 డిగ్రీలు కనపడుతున్నది యాక్చువల్ రీడింగ్
కానీ మీ ఆన్సర్ ఎంత ఉండాలి 180 డిగ్రీలకి 270 డిగ్రీలకి మధ్యలో ఉండాలి ఏ విధంగా ఉండాలని చెప్తున్నావు బొమ్మను చూసి నువ్వు ఎస్టిమేషన్ చేసుకున్నావు దీని ప్రకారం నీ ఆన్సర్ రావాలి కానీ నీకు వచ్చినటువంటి ఆన్సర్ 34 డిగ్రీలు మరి ఏం చేద్దాం ఎప్పుడైతే 180 డిగ్రీస్ కి 270 డిగ్రీకి మధ్యలో నీ ఆన్సర్ ఉన్నదో నీ యాంగిల్ ఉన్నదో అప్పుడు ఏం చేయాలి ఈ 34 డిగ్రీల్ని 180 డిగ్రీస్ కి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు 214 డిగ్రీలు అయింది నీ ఆన్సర్ 214 డిగ్రీలు చూడండి 180 డిగ్రీలు 270 డిగ్రీలు మధ్యలో వచ్చింది కదా ఇన్స్ట్రుమెంట్ మీద కనపడేటటువంటి యాక్చువల్ రీడింగ్ ని 180 డిగ్రీలకి యాడ్ చేసినా सो 214 డిగ్రీలు వచ్చింది అదే విధంగా లాస్ట్ క్వాడ్రంట్ దగ్గరికి వెళ్దాం అంటే ఫోర్త్ యాంగిల్ దగ్గరికి వెళ్దాం ఈ యాంగిల్ ని మెజర్ చేద్దామని ఇన్స్ట్రుమెంట్ ని కరెక్ట్ గా అలైన్మెంట్ చేసుకున్నా ఎప్పుడైతే ఇన్స్ట్రుమెంట్ కి అలైన్మెంట్ చేసుకున్నానో అప్రాక్సిమేట్లీ ఒక 20 డిగ్రీలు వచ్చింది నాకు 20 డిగ్రీలు వచ్చింది కానీ నీ ఆన్సర్ ఎంత ఉండాలి 270 డిగ్రీలకి 360 డిగ్రీలకి మధ్యలో ఉండాలి మరి ఇప్పుడు ఏం చేద్దాం వెంటనే 360 డిగ్రీస్ minus 20 degrees that is equal to 340 degrees అని చెప్పాలి ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఆన్సర్ 340 డిగ్రీలు అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఒక్కటే మన బొమ్మ గాని less than 90 degrees ఉన్నప్పుడు ఇన్స్ట్రుమెంట్ మీద కనపడేది డైరెక్ట్ ఆన్సర్ ఒక మన బొమ్మ గాని 90 డిగ్రీలకి 180 డిగ్రీలకి మధ్యలో గాని ఉన్నప్పుడు మనకు వచ్చినటువంటి యాక్చువల్ రీడింగ్ ని 180 లో నుంచి మైనస్ చేయాలి ఒకవేళ మన మనకు ఉన్నటువంటి డ్రాయింగ్ యాంగిల్ 180 డిగ్రీస్ కి 270 డిగ్రీలకి మధ్యలో ఉంటే ఇన్స్ట్రుమెంట్ మీద మనకి వచ్చినటువంటి యాక్చువల్ రీడింగ్ ని 180 డిగ్రీస్ కి యాడ్ చేసుకోవాలి ఫోర్త్ వన్ మన యాంగిల్ గాని 270 డిగ్రీస్ కి 360 డిగ్రీస్ కి మధ్యలో బొమ్మ ఉన్నట్లయితే డైరెక్ట్ గా ఇన్స్ట్రుమెంట్ మీద వచ్చిన యాక్చువల్ రీడింగ్ ని 360 డిగ్రీస్ లో నుంచి మైనస్ చేయాలి అంటే నాలుగు సందర్భాలు ఉన్నాయి మొదటిది డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పేయడం 90 డిగ్రీల కంటే తక్కువ రెండవది 180 డిగ్రీలకి వచ్చినటువంటి యాక్చువల్ రీడింగ్ ని యాడ్ చేసుకోవాలి మూడవది 180 డిగ్రీలకి ప్లస్ చేసుకోవాలి నాలుగవ దాన్ని గాని చూసినప్పుడు 360 డిగ్రీల లో నుంచి మైనస్ చేసుకోవాలి అంటే ఇది ఏ విధంగా అంటే ఫస్ట్ మనకు ఉన్నటువంటి ఎస్టిమేషన్ ఇంపార్టెంట్ ఒకవేళ ఇప్పుడు మనం ఇక్కడ 90 కంటే తక్కువ ఉన్నది మనకు తెలిసిపోతుంది నువ్వు బై మిస్టేక్ లో 90 కంటే ఎక్కువ ఉన్నది అని అనుకో 90 కంటే ఎక్కువ ఉన్నది అంటే నీకు అర్థమవుతుంది 90 కి 180 కి మధ్యలో ఉన్నది వెంటనే మనం ఏం చేస్తాం దానికి 180 లో నుంచి మైనస్ చేస్తాం అంటే నువ్వు ఇక్కడ రాంగ్ థింకింగ్ గాని చేస్తే నీకు రాంగ్ ఆన్సర్ వస్తది సో ఫస్ట్ డ్రాయింగ్ మీద కరెక్ట్ కాన్ఫిడెంట్ వస్తేనే యాంగిల్ ఏ క్వాడ్రంట్ లో ఉన్నది అనే మినిమం ఇమాజినేషన్ మనం చేయగలిగితేనే ఈ క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఇక్కడి వరకు మీకు అర్థమైనట్టేనా చెప్పింది ఇప్పుడు ఫర్దర్ గా ఇంకొక స్టెప్ లోకి వెళ్దాం ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూడండి అన్ని డైరెక్ట్ డిగ్రీస్ లోనే ఇచ్చా ఇక్కడ 48 డిగ్రీలు 22 డిగ్రీలు 34 డిగ్రీలు 20 డిగ్రీలు అన్ని డిగ్రీల్లోనే ఉన్నాయి ఎక్కడ కూడా మినిట్స్ లో ఒక్క యాంగిల్ ని కూడా నేను ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అంటే ఈ డిగ్రీస్ నుంచి మినిట్స్ కి గాని వెళ్ళినప్పుడు రూపాయల్ని గాని పైసల్లోకి విడగొడితే ఎలా ఉంటుందో ఆ విధమైనటువంటి ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ మీకు తెలుసో తెలియదో అన్న ఉద్దేశం మీద నేను ఆ టాపిక్ మినిట్స్ లోకి తీసుకుపోలా ఇప్పుడు ఫస్ట్ మినిట్స్ ని ఎలా విడగొట్టాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఒక్కసారి మినిట్స్ ని ఎలా మైనస్ చేసుకోవాలి మినిట్స్ ని ఎలా యాడ్ చేసుకోవాలి అనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా కెన్ యు టేక్ ది స్క్రీన్ షాట్ ఓకే ఐ విల్ కంటిన్యూ ఇప్పుడు ఒకసారి నేనేం చెప్తానంటే లెస్ దాన్ 90 డిగ్రీస్ యాంగిల్ ని చెక్ చేస్తున్నా లెస్ దాన్ 90 డిగ్రీస్ యాంగిల్ ఈ లెస్ దాన్ 90 డిగ్రీస్ యాంగిల్ గాని చెక్ చేసినప్పుడు నాకు 30 డిగ్రీస్ 45 మినిట్స్ వచ్చింది 30 డిగ్రీస్ 45 మినిట్స్ ఎప్పుడైతే లెస్ దాన్ 90 డిగ్రీస్ అన్నానో వచ్చినటువంటి వాల్యూని డైరెక్ట్ ఆన్సర్ గానే చెప్పాలా దీనికి కూడికలు తీసివేతలు ఏమైనా ఉంటాయా అంటే నథింగ్ ఇస్ దేర్ నీ కంటికి ఏదైతే కనిపించిందో అదే ఆన్సర్ అయిపోయింది ఒకటి అయిపోయింది ఫస్ట్
ఇప్పుడు రెండో దాని దగ్గరికి వద్దాం. ఇప్పుడు ఈ బొమ్మను చూసినమ్మటే ఇట్ షుడ్ బి 90 డిగ్రీలకి 180 డిగ్రీలకి మధ్యలో ఉన్నది అనేది అర్థమవుతుంది. ఇప్పుడు దీని మీద నువ్వు రీడింగ్ తీసుకున్నావు. ఎప్పుడైతే రీడింగ్ తీసుకున్నావో నీ కంటికి 24 డిగ్రీల 15 మినిట్స్ వచ్చింది. నీకు ఇన్స్ట్రుమెంట్ మీద కనపడే వాల్యూ ఎంత? 24 డిగ్రీల 15 నిమిషాలు. మొదట మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్లో మినిట్స్ లేవు ఎక్కడ కూడా. ఇప్పుడు మినిట్స్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఇందాక ఏమని, 90 డిగ్రీలకి 180 డిగ్రీలకి మధ్యలో కానీ యాంగిల్ ఉన్నట్లయితే దీన్ని 180 డిగ్రీస్లో నుంచి మైనస్ చేయాలి అని చెప్పుకున్నాం కదా. 180 డిగ్రీస్లో నుంచి మైనస్ చేయాలి. బాగున్నది. ఇప్పుడు 24 డిగ్రీల 15 నిమిషాలని 180 డిగ్రీల్లో నుంచి తీసేయాలి. చూద్దాం, ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి జాగ్రత్తగా. 180 డిగ్రీలు మైనస్ 24 డిగ్రీల 15 నిమిషాలు, ఇది లెక్క. ఇప్పుడు తీసేయాలి. తీసేయాలి ఏ విధంగా తీసేయాలి? ఇక్కడేమో అన్ని డిగ్రీసే ఉన్నాయి, ఇక్కడికి వచ్చేసరికి ఏమో డిగ్రీస్ ఉన్నాయి, మినిట్స్ ఉన్నాయి. ఏ విధంగా నేను సబ్స్ట్రాక్ట్ చెయ్యాలి ఇది మీకు తెలియదన్న ఉద్దేశం మీద మొదట మనం చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్స్లో ఓన్లీ డిగ్రీస్ మీదనే మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా దీన్ని సబ్స్ట్రాక్ట్ చేయాలి, మైనస్ చేయాలి. చూడండి, ఇప్పుడు 1 రూపాయి ఉన్నది. 1 రూపాయలో నుంచి 10 పైసలు తీయాలి అన్నాను. 1 రూపాయలో నుంచి 10 పైసలు తీసేయండి అన్నాను. టక్కమని చెప్పేస్తాం 90 పైసలు ఇంకా ఉంటాయి నా దగ్గర అని చెప్పేసి కదా. ఎందుకంటే 1 రూపాయికి 100 పైసలు అనే విషయం మనకు తెలుసు కాబట్టి ఈజీగా మనం తీసేసినాం, 90 పైసలు ఉంటాయని చెప్పినాం. మరి ఇక్కడ డిగ్రీలు మినిట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏ విధమైనటువంటి స్ట్రాటజీ ఫాలో కావాలి అంటే మనకున్నటువంటి స్ట్రాటజీ ప్రకారంగా 1 డిగ్రీ = 60 నిమిషాలు. 1 డిగ్రీని కానీ విడగొడితే 60 నిమిషాలు అవుతుంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు మనకి 15 నిమిషాలను తీసేయాలి. తీసేయాలన్నప్పుడు ఏం చేయాలి? ఇక్కడ 1 డిగ్రీని అప్పు తెచ్చుకోవాలి మన లెక్కలో. 1 డిగ్రీని అప్పు తెచ్చుకోవాలి. 1 డిగ్రీని అప్పు తెచ్చుకుంటే ఎన్ని నిమిషాలు అప్పు తెచ్చుకున్నట్టు మనం? 60 నిమిషాలు అప్పు తెచ్చుకున్నట్టు. దీన్ని నేను ఎట్లా రాస్తానో ఒక్కసారి గమనించండి, మీరు తెలివిగా గమనించండి. ఎందుకంటే కష్టం లేకుండా అప్పులు గిప్పులు అనే మాటే లేకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 180 డిగ్రీల్లో నుంచి మైనస్ చేయాలి కదా. నేను ఇక్కడ 179 డిగ్రీల 60 నిమిషాలు అని రాసుకున్నాను. చూడండి నేను ఏం చేస్తున్నాను అంటే 1 డిగ్రీని విడగొట్టి చిల్లర తీసుకున్నా. 60 నిమిషాలు చిల్లర వచ్చింది మనకి. అర్థమైందా? అప్పులు తెచ్చుకునేది ఏం లేదు, ఇంకా ఈజీగా అర్థమయ్యే విధంగా నేను ఇట్లా రాసినాను. 179 డిగ్రీలు 180 రాయాల్సిన జాగాలో 179 డిగ్రీలు రాసిన. మరి ఆ మిగిలిన ఇంకొక డిగ్రీని ఏం చేశా? 60 నిమిషాల కింద చిల్లర పట్టుకొచ్చేసిన. అయిపోయింది 60 నిమిషాలు. ఇప్పుడు ఇందులో నుంచి నువ్వు దేన్ని తీయాలి? ఇదిగో 24 డిగ్రీల 15 నిమిషాలను తీసేయాలి. చూడండి, పైన 60 నిమిషాలు కింద 15 నిమిషాలు. ఈజీగా తీసేయచ్చు కదా. మనకి ఇప్పుడు ఎంత వచ్చింది? 60లో నుంచి 15 తీసేస్తే 45 నిమిషాలు వచ్చింది. 45 నిమిషాలు. అదేవిధంగా 179 డిగ్రీల్లో నుంచి 24 డిగ్రీలు తీసేస్తే 5 5 1. 155 డిగ్రీల 45 నిమిషాలు వచ్చింది. ఇప్పుడు చెప్పండి, మినిట్స్ వాల్యూస్ కంబైన్డ్గా ఉన్నప్పుడు తీసివేయడం అనేటటువంటిది కష్టమైనట్టు అనిపిస్తుందా? సులువుగానే ఉందా? ఖచ్చితంగా సులువుగానే మీకు అనిపిస్తుంది. ఎందుకంటే 1 డిగ్రీని విడగొట్టుకుంటే 60 నిమిషాలు వస్తాయి అనే ఒక్క పాయింట్ మీరు తెలుసుకోగలిగితే 179 డిగ్రీల 60 నిమిషాలు అని రాసిన అంటే 60 నిమిషాలు = 1 డిగ్రీ కాబట్టి 180 డిగ్రీలు ఉన్నట్టే అక్కడ. అదేవిధంగా మనం మైనస్ చేయాల్సినటువంటి వాల్యూ డైరెక్ట్గా మనకి ఇన్స్ట్రుమెంట్లో వచ్చినటువంటి వాల్యూ 24 డిగ్రీల 15 నిమిషాలు. సో 60 నిమిషాల్లో నుంచి 15 నిమిషాలు తీసేస్తే 45 నిమిషాలు. అదేవిధంగా 179 డిగ్రీల్లో నుంచి 24 డిగ్రీలు తీసేస్తే 155 నిమిషాలు. ఓకేనా? క్లియర్ కట్గా అర్థమైంది కదా. సో ఇప్పుడు చెప్పండి, వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? మన ఆన్సర్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ 155 డిగ్రీల 45 నిమిషాలు అనేటటువంటిది మన సమాధానం. అర్థమైందా? అంటే మనకి మొదటగా చూడాల్సింది బొమ్మ. బొమ్మ దేనికి దేనికి మధ్యలో ఉండేది మినిమం ఎస్టిమేషన్. దేనికి దేనికి మధ్యలో ఉంది అంటే 90కి 180కి.
ఎప్పుడైతే 90 కి 180 కి మధ్యలో ఉన్నదో మనం చేయాల్సింది ఏంటి మనకి ఇన్స్ట్రుమెంట్ కింద డైరెక్ట్ గా వచ్చినటువంటి రీడింగ్ ని 180 లో నుంచి మైనస్ చేయాలి ఇది ముందే మనం చెప్పుకున్నాం సో ఇప్పుడు డైరెక్ట్ గా మనకు వచ్చినటువంటి రీడింగ్ 30 డిగ్రీల 45 సారి 24 డిగ్రీల 15 నిమిషాలు దీన్ని 180 డిగ్రీల లో నుంచి మైనస్ చేస్తే మనకు వచ్చిన సమాధానము 155 డిగ్రీ 45 నిమిషాలు అని చెప్పాలి ఇది రెండోది అర్థమైందా పిల్లలు సరే ఇప్పుడు మూడో ఎగ్జాంపుల్ దగ్గరికి పోదాం ఒకసారి మూడోది సరేనే చెరిపేస్తున్నానమ్మ బోర్డు ఇప్పుడు ఎగ్జాంపుల్ నంబర్ 3 దగ్గరికి వెళ్దాం విత్ మినిట్స్ అన్నమాట ఇది నేను ఇచ్చినటువంటి బొమ్మ అంటే ఎక్స్టర్నల్ యాంగిల్ ఇక్క నుంచి ఇక్కడికి 90 ఉంటుంది ఇక్క నుంచి ఇక్కడికి 180 ఉంటుంది ఇక్క నుంచి ఇక్కడికి 270 అంటే 180 కి 270 డిగ్రీలకి మధ్యలో ఉండాలి మన ఆన్సర్ ఎంత ఉండాలి 180 డిగ్రీలకి 270 డిగ్రీలకి మధ్యలో ఉండాలి ఇది లెక్క సో ఇప్పుడు నేను ఇన్స్ట్రుమెంట్ మీద మెజర్ చేసిన మెజర్ చేసి జాగ్రత్తగా చెక్ చేసుకుంటే నాకు 39 డిగ్రీల 55 నిమిషాలు వచ్చింది ఆన్సర్ 39 డిగ్రీల 55 నిమిషాలు ఆన్సర్ వచ్చింది ఇప్పుడు థర్డ్ లెక్క మనం ఏ విధంగా చెప్పుకున్నాం ఎప్పుడైతే 180 కి ప్లస్ ఉంటదో 270 కి మైనస్ ఉంటదో ఏం చేయాలనుకొని చెప్పినాం 180 డిగ్రీలకి మనకి వచ్చినటువంటి ఆన్సర్ ని యాడ్ చేయాలి అని చెప్పుకున్నాం సో ఇప్పుడు నేను ఏం చేస్తాను 180 డిగ్రీలు ప్లస్ 39 డిగ్రీల 55 నిమిషాలు చూడండి ఇప్పుడు డిగ్రీల ప్లేస్ లో డిగ్రీలే రాయాలి మినిట్స్ ప్లేస్ లో మినిట్స్ ఏ రాయాలి మరి పైన 180 డిగ్రీలు ఉన్నది మినిట్స్ ఏం లేదు కదా ఏం లేదు కాబట్టి 00 మినిట్స్ అని రాసుకోండి 180 డిగ్రీల 00 మినిట్స్ దీనికి దేన్ని యాడ్ చేయబోతున్నాం 39 డిగ్రీల 55 నిమిషాలను యాడ్ చేయబోతున్నాం సో ఇక్కడ పెద్ద టెన్షనే లేదు కూడిక అన్నప్పుడు 5 మినిట్స్ 9 డిగ్రీలు 83 11 1 2 219 డిగ్రీల 55 నిమిషాలు మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఎంత ఇప్పుడు 219 డిగ్రీల 55 నిమిషాలు ఏ విధంగా వచ్చింది 180 డిగ్రీలకి 270 డిగ్రీలకి మధ్య గాని మన డయాగ్రమ్ మనకి ఇన్స్ట్రుమెంట్ మీద వచ్చినటువంటి డైరెక్ట్ రీడింగ్ ని 180 డిగ్రీలకి యాడ్ చేసుకోవాలి మొదటనే మనం చెప్పుకున్నాం కదా సేమ్ ఫాలో చేసుకున్నాం కాకపోతే ఇందాకేమో ఓన్లీ డిగ్రీస్ వాడినాం ఇప్పుడు రెండో స్టెప్ నిమిషాలు మినిట్స్ ని కూడా ఇన్క్లూడ్ చేసుకుంటా ముందుకు పోతుంది ఇది ఈజీగానే ఉంటది మొదటిది మూడవ క్వార్టర్ రెండు సులువుగానే ఉంటాయి ఫస్ట్ క్వార్టర్ లో ఏది కనపడితే అదే ఆన్సర్ థర్డ్ క్వార్టర్ లో నీకు వచ్చిన ఆన్సర్ ని 180 కి యాడ్ చేసుకోవాలి అది కూడా కూడిక ఉంటది కాబట్టి చాలా ఈజీ రెండవ క్వార్టర్ లో నీకు వచ్చినటువంటి ఆన్సర్ ని 180 లో నుంచి మైనస్ చేయాలి నాలుగవ క్వార్టర్ లో వచ్చినటువంటి ఆన్సర్ ని 360 డిగ్రీల నుంచి మైనస్ చేయాలి ఈ మైనస్ చేసే దగ్గరే మనం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి అక్కడ చాలా జాగ్రత్తగా మనం ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక ఇప్పుడు ఫోర్త్ క్వార్టర్ దగ్గరికి వద్దాం నాలుగవ క్వార్టర్ దగ్గరికి వద్దాం ఇదిగో ఇది నాలుగవ క్వార్టర్ లో నేను ఇచ్చినటువంటి యాంగిల్ ఇది వెంటనే మనకు అర్థమవుతుంది ఇక్కడ వరకు 270 డిగ్రీస్ ఉంటుంది ఇప్పుడు 270 డిగ్రీస్ కి 360 డిగ్రీస్ కి మధ్యలో మన ఆన్సర్ ఉన్నది ఇక్కడ రాస్తున్నాను బిట్వీన్ 270 డిగ్రీస్ అండ్ 360 డిగ్రీస్ ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నా ఇన్స్ట్రుమెంట్ తోని జాగ్రత్తగా మెజర్ చేసేసిన చేస్తే నాకెంత వచ్చింది 19 డిగ్రీల 35 నిమిషాలు వచ్చింది 19 డిగ్రీల 35 నిమిషాలు వచ్చింది మరి ఇప్పుడు దీన్ని ఎందులో నుండి తీసేయాలా ఫోర్త్ క్వార్టర్ కాబట్టి 360 డిగ్రీల నుంచి మైనస్ చేయాలి సేమ్ ప్రాసెస్ సెకండ్ క్వార్టర్ లో 180 లో నుంచి ఏ విధంగా మనం తీసేసినామో అదే విధంగా మనం ఇప్పుడు ఇక్కడ ఫాలో అవుదాం ఓకేనా సరే చూడండి 360 డిగ్రీల నుంచి మైనస్ చేయాలి కాబట్టి 359 డిగ్రీలు 60 నిమిషాలు మళ్ళీ ఇందాక సెకండ్ క్వార్టర్ లో ఉపయోగించినటువంటి మెథడే ఇక్కడ వాడుతున్నాం ఒక డిగ్రీని విడగొట్టి నిమిషాల కింద రాసుకున్నాం నెక్స్ట్ ఇందులో నుంచి దేన్ని మైనస్ చేయాలి 19 డిగ్రీల 35 నిమిషాలను మైనస్ చేయాలి సో ఇప్పుడు చూడండి 60 లో నుంచి 35 తీసేస్తే 25 నిమిషాలు 9 లో నుంచి 9 పోతే 0 4 3 సో వాట్ ఈస్ ది ఫైనల్ క్వార్టర్ యొక్క ఆన్సర్ ఎంత 340 డిగ్రీల 25 నిమిషాలు అంటే ఈ విధంగా మనకి
క్వార్టర్ నంబర్ 1 లో గాని ఉన్నప్పుడు డైరెక్ట్ గా చెప్పడమే ఆన్సర్. క్వార్టర్ నంబర్ 2 లో గాని బొమ్మ ఉన్నట్లయితే వచ్చినటువంటి యాక్చువల్ రీడింగ్ ని 180 లో నుంచి మైనస్ చేయాలి. థర్డ్ క్వార్టర్ లో ఉంటే వచ్చిన యాక్చువల్ రీడింగ్ ని 180 కి యాడ్ చేసుకోవాలి. ఫోర్త్ క్వార్టర్ లో ఉంటే వచ్చినటువంటి యాక్చువల్ రీడింగ్ ని 360 లో నుంచి సబ్స్ట్రాక్ట్ చేసుకొని మనం ఆన్సర్ చెప్పాలి. ఏ విధంగా మినిట్స్ ని సబ్స్ట్రాక్ట్ చేస్తున్నామో జాగ్రత్తగా గమనించండి. ఖచ్చితంగా దీన్ని ఇదే విధంగా మీరు ఫాలో కావాలి. సో అర్థమైపోయింది, ఈజీ అంటే బొమ్మ ఇచ్చి యాక్చువల్ రీడింగ్ ఎంత వచ్చింది అని కూడా వాడే ఇస్తే ఆటోమేటిక్ గా ఆ బొమ్మ యొక్క ఒరిజినల్ ఆన్సర్ ఎంత అనే దాన్ని ఈజీగా మనం చెప్పగలము. ఇప్పుడు మనం చేసుకున్నటువంటి డిస్కషన్ ని బట్టి ఓకేనా. మరి ఇన్స్ట్రుమెంట్ మీద రీడింగ్ ని ఎట్లా చెక్ చేయాలి? ఇన్స్ట్రుమెంట్ మీద వచ్చింది ఎంత వచ్చింది అని చెప్తున్నా నేను. ఇన్స్ట్రుమెంట్ మీద 19 డిగ్రీల 35 నిమిషాలు వచ్చింది. ఇన్స్ట్రుమెంట్ మీద ఇందాక చెప్పుకున్నాం కదా ఎంత వచ్చింది, సంథింగ్ ఎక్స్ వై జెడ్ వాల్యూ వచ్చింది. ఇంత వచ్చింది అని నేను ఇక్కడ రాసిన. ఇప్పుడు రాయడం సంగతి పక్కన పెడదాం. ఇన్స్ట్రుమెంట్ మీద రీడింగ్ ని అసలు నేను ఎట్లా మెజర్ చేయాలి అంటే ఇన్స్ట్రుమెంట్ మీద హౌ కెన్ ఐ చెక్ ఆన్ ది ఇన్స్ట్రుమెంట్. ఇన్స్ట్రుమెంట్ మీద మెయిన్ స్కేల్ ఎట్టుంటాయి, వెర్నియర్ స్కేల్ ఎట్టుంటాయి, ఏ విధంగా అనేటటువంటి దాన్ని మనం గమనించాలి ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం అందులోకి ఒకసారి షిఫ్ట్ అవుదాం ఓకే.